అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజా న్యాయస్థానంలో ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ప్రజా సంఘాల మద్దతుతో రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రూరల్ ఎమ్మెల్యే చేపట్టిన రిలే దీక్షలకు చేనేత కుటుంబాల వారు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని ప్రజా సంఘాల వారు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. విజనున్న నేత 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో కనీస వసతులు కూడా చంద్రబాబుకు కల్పించకపోవడం దారుణమని ఈ విషయాన్ని 10 మందిలో ప్రజలు చర్చించాలని కోరారు. ఏ రోజు బయటకు రాని చంద్రబాబు ఫ్యామిలీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనతో బయటకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గమనిస్తున్న ప్రజలు తగిన సమయంలో వైసీపీకి బుద్ధి చెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల కన్వీనర్ పముచుల ప్రదీప్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కుడుముల చిరంజీవి, నెల్లూరు మురళి, సాబిర్ ఖాన్, జలదంకి సుధాకర్, రూరల్ మహిళా అధ్యక్షురాలు వనజారెడ్డి, మహిళా నాయకురాలు చేజల్ల కవిత, పలువురు కార్పొరేటర్లు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి వెలిసిపో. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసుకు నిరసనగా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా కోట్లాది మంది ప్రజలు దేశ విదేశాల్లో సైతం, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలలో, తెలంగాణలో అన్ని గ్రామాలలో వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టు నిరసనగా ఆనాటి నుంచి నాటి దాకా నిర్బంధాలని, నిషేధాజ్ఞల్ని, కేసులను ఎదుర్కొంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న శైలిలో నిరసన కార్యక్రమాలు, రక్త సంతకాల మొదలు, అఖండ జ్యోతి మొదలు, పోస్టు కార్డుల ఉద్యమం మొదలు, ఒకరోజు ముస్లిం మైనార్టీలు, ఒకరోజు యువకులు, ఒకరోజు రైతులు, అదేవిధంగా ఒకరోజు దివ్యాంగులు, ఈనాడు చేనేతలు. చేనేతలు తమ సాంప్రదాయ పద్ధతుల్లో, తమ వృత్తుల పద్ధతుల్లో ఈరోజు బాబు గారి కోసం మేము అంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే చేనేతల నాయకులు, ముఖ్యులందరూ కలిసి నిరసన కార్యక్రమం, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజల్లో కెడుతూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజలు కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు. రాజకీయ నాయకులకి తెలియని విషయాలు కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా నిజంగా చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే 4 సంవత్సరాలు 7 నెలలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఈ 4 సంవత్సరాలు 7 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుండింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, చంద్రబాబు గారు తప్పు చేయలేదు కాబట్టి 4 సంవత్సరాలు 7 నెలలు ఆయన జోలికి కూడా రాలేదు. 2 ఏళ్ల ముందే దీని మీద కేసు పెట్టారు, దాంట్లో చంద్రబాబు గారి పేరు లేదు, లేదు లోకేష్ గారి పేరు లేదు. మరి ఈనాడు ఎన్నికలు వస్తున్నాయని, ఓడిపోతున్నామని తెలిసి భయపెట్టి ఎన్నికలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. ఎందుకని చెప్తున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సలహాదారులు, అధినేతలు పదే ఒక మాట చెప్తూ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు సాక్ష్యం ఇచ్చాడు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారి సాక్ష్యం మేరకే బాబు గారిని అరెస్ట్ చేశామని. మరి అదే పివి రమేష్ గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటలు దాటక ముందే మీడియా ముందుకు వచ్చి, ఇది అన్యాయం, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు హాస్యాస్పదం, నేను ఎక్కడ ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారికి సంబంధం లేదని చెప్పని స్వయంగా పివి రమేష్ గారు చెప్పారు. వీటన్నిటిని చూసినప్పుడు
స్పష్టంగా ఇది అక్రమ కేసని పసి పిల్లవాడికి కూడా అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది కేవలం రెండు కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని భావిస్తున్నాం ఒకటి ఎటు ఓడిపోతున్నాం ఓడిపోయేటప్పుడు అందరి మీద కేసులు పెట్టేసిపోతాం అన్న ఆలోచనతన్న కేసు పెట్టి ఉండాలా లేదనుకుంటే భయపెట్టి ఎన్నికలు చేయాలా అని కేసు పెట్టి ఉండాలా కానీ భయపడే వాళ్ళు ఎవరో లేరు ప్రజలు చూస్తూ ఉంటారు ఈ రోజు ప్రజలు చూస్తూ ఉండి అన్ని గవనించి చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్తున్నారు అంతే కాదు ఆనాటి చంద్రబాబు గారి పరిపాలన ఈ రోజు మాకు ఉద్యోగాలు లేవు అదే ఉంటే వాలంటీర్ ఉద్యోగాలు అంటున్నారు పాపం బిడ్డలు వాలంటీర్లు బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక 5000 రూపాయల కోసం వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి సార్ ఎలా వస్తాయి సార్ ఉద్యోగాలు ప్రభుత్వమా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటంలా ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కొన్ని పరిశ్రమలు తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని గుజరాత్ అన్ని పరార్ మాకు వద్దయ్యా ఆంధ్రప్రదేశ్లో మా ఫ్యాక్టరీలు వద్దని చెప్పని అదే రేపు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పాత ఫ్యాక్టరీలు వస్తాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి ప్రభుత్వాలు ఉద్యోగాల్ని భర్తీ చేస్తుంది అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో లక్షల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేమందరం బాబు గారికి అండగా ఉన్నాం ఈనాడు ఏ రోజు వీధుల్లోకి రాని మా సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ మద్రాస బెంగళూరా బాంబేనా పూనానా ఢిల్లీనా సూరత్ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఐటీ ఉద్యోగులు చంద్రబాబు గారికి అండగా వీధుల్లోకి వస్తే వారిని సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూ ఉంది నిన్నటి రోజు ఆదివారం సెలవు దినం రోజు లక్షల లక్షల జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగస్తులు కాస్త రిలాక్స్గా ఉండాలనుకుంటారు అలాంటిది వాళ్ళు ఈ ఉద్యోగాలన్నీ మనకు వచ్చాయంటే ఆ రోజు చంద్రబాబు గారి విధానాలే కాబట్టి బాబు గారి జైల్లో ఉన్నారు బాబుగారి భార్య బాబుగారి కోడలు రాజమండ్రిలో ఉన్నారు వాళ్ళని పరామర్శించాలని హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఇదేదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయినట్టు ఇండియా చైనా బార్డర్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ బార్డర్లు అడుగు పెడతానే ఆ యొక్క ఐటీ ఉద్యోగుల్ని యువకుల యువతుల తేడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వేధించిన తీరు ఆఖరికి ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వం పట్ల ఏమాత్రం సంతోషంగా లేదు పోలీసులందరూ చెప్తూ ఉన్నారు అయ్యా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వారు చెప్పేసి మేము చేయాల్సిందే కానీ ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా పోలీసుల కడుపులు కూడా కొట్టింది మేము ఎవరం కూడా సిద్ధంగా లేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేసేదానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మీకంటే ఎక్కువ మేము తొందరగా చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మా ఆగ్రహాన్ని మా ఆవేశాన్ని చూపిస్తాం మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం పోలీసు వ్యవస్థ పోలీసుల కడుపులు కొట్టిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని పోలీసులు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు చెప్పేమాట కాబట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా మనం ఇంకా జాగృతం చేద్దాం ప్రజల్లో ఉన్న భావాన్ని మనం కూడగడదాం బాబు గారికి అండగా నిలుద్దాం బాబు గారి కుటుంబానికి అండగా నిలుద్దాం అంతిమంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయం రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం చిట్ట చివరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక్క మాట చెప్తూ ఉన్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులతో లాఠీలతో తూటాలతో నిర్బంధాలతో నిషేధాజ్ఞలతో అక్రమ కేసులతో ప్రజాగ్రహాన్ని ఆపలేరు ఆ ప్రజాగ్రహ జ్వాలల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయంగా కూలిపోతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అని తెలియజేస్తూ మరోసారి చంద్రబాబు గారికి అండగా ఇక్కడ విచ్చేసినటువంటి చేనేత సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.